हाय फ्रेंड्स, ఈ రోజు మనం ఇడ్లీ మంచూరియా తయారు చేసుకునేటప్పుడు ఇడ్లీ పొడి పొడిగా అయిపోకుండా ఉండాలి అంటే ఇడ్లీ కోసం పిండిని ఎలా రుబ్బుకోవాలి, ఏ విధంగా చేస్తే మనకి ఇడ్లీ మెత్తగా వస్తుంది అలాగే పొడిగా రాలిపోకుండా ఉంటుంది చూద్దాం. వెల్కమ్ టు ఆంధ్ర క్వీన్. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మనకి నోటిఫికేషన్ వస్తుంది. మనం ఇడ్లీ మంచూరియాని బయట ఆర్డర్ చేసుకున్నప్పుడు సాఫ్ట్గా అలాగే జ్యూసీగా ఉంటుంది, మనకి రవ్వలాగా విడిపోకుండా ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఇడ్లీని ఇడ్లీ రవ్వతో తయారు చేసుకుంటాం కాబట్టి ఇడ్లీ పొడి పొడిగా అయిపోతుంది. కట్ చేసుకున్న ఇడ్లీని ప్యాన్లో వేసుకుని రెండు సార్లు గరిటెతో కదిపిన వెంటనే మనకి పొడి పొడిగా అయిపోతుంది. అలా కాకుండా మనకి సాఫ్ట్గా అలాగే లోపలంతా కూడా జ్యూసీగా రావాలి అంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మంచూరియా కోసం పిండిని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు వరకు మినప్పప్పుని తీసుకోండి. మినపగుళ్ళు లేదంటే మినప్పప్పు మనం ఏ కప్పు అయితే యూజ్ చేస్తామో తర్వాత కూడా అదే కప్పుని యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ రైస్ తీసుకోవాలి. మనకి ఇడ్లీ రైస్ అంటే మార్కెట్లో వేరేగా దొరుకుతుంది, మనకి ఇంట్లో యూజ్ చేసే రైస్ కాకుండా ఇడ్లీకి సపరేట్గా ఉంటుంది. ఆ ఇడ్లీ రైస్ని 4 కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే కప్పు యూజ్ చేసామో అదే కప్పుతో 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. శనగపప్పు ఇంకా మెంతుల్ని కొంచెం తీసుకుంటే సరిపోతుంది, మెజర్మెంట్స్ అవసరం లేకుండా తీసుకోవచ్చు. 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని వంపేసుకుని ఫ్రెష్ వాటర్ని వేసుకుని 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత మనకి పప్పు నానిపోతుంది. ఇప్పుడు నీటిని వంపేసుకుని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ఇక్కడ మనం కొంచెం క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాము. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ అయినట్టయితే గ్రైండర్లో చేసుకున్నట్టయితే మనకి ఇంకా సాఫ్ట్గా వస్తాయి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనకి పిండి ఫర్మెంట్ అయిన తర్వాత పిండి బాగా పొంగుతుంది కాబట్టి కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే మనకి ఒలిగిపోకుండా ఉంటుంది. సాల్ట్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ బౌల్ని వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. ప్లేట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఫర్మెంటేషన్ అయినప్పుడు కొంచెం పిండి పొంగినా కానీ మనకి ప్లేట్లోకే పడుతుంది. ఇప్పుడు 8 గంటల వరకు ఈ పిండిని ఫర్మెంటేషన్ కోసం అలానే ఉంచేయాలి. కొంచెం వాతావరణం చల్లగా ఉన్నట్టయితే ఒక నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్కి ఉంచేసినా సరిపోతుంది. ఒక నైట్ అంతా ఉంచేస్తే పిండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నట్టయితే మనకి పిండి రెడీ అవుతుంది. ఇప్పుడు రెడీ అయిన పిండిని ఇడ్లీ ప్లేట్స్లో వేసుకుని మనం ఇడ్లీలు ఎలా అయితే కుక్ చేసుకుంటామో అదే విధంగా ఇడ్లీని తయారు చేసుకోవాలి. మినీ ఇడ్లీ ప్లేట్స్ ఉన్నట్టయితే మినీ ఇడ్లీ ప్లేట్స్లో వేసుకోవచ్చు, లేదంటే మనం మామూలుగా ఇడ్లీలు ఎలా అయితే తయారు చేసుకుంటామో అలాగే తయారు చేసుకుని ఇడ్లీలు ఉడికిన తర్వాత 4 ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్లేట్స్లోకి సర్దుకున్న తర్వాత ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఇడ్లీ మంచూరియా కోసం తయారు చేసుకున్న తర్వాత మిగిలిన పిండితో ఇడ్లీ చేసుకోవచ్చు, లేదంటే దోశ, ఊతప్పం, గుంత పొంగనాలు లేదంటే పునుకులు కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇడ్లీలు రెడీ అయిపోయినాయి కదా, మంచూరియా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇడ్లీ మంచూరియా తయారు చేయడం కోసం ఇడ్లీలు ఇంకా 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, మనకి కొంచెం గ్రేవీలాగా ఎక్కువగా కావాలి అనుకుంటే 2 లేక 3 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు. ఇంకా కట్ చేసుకుని ఉంచుకున్న క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, ఫ్రెష్ కొత్తిమీర, ఇంకా కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఇంకా కొంచెం నూనె,
తురుముకున్న అల్లం ఇంకా వెల్లుల్లి మనం పేస్ట్ లాగా కాకుండా తురుముకొని వేసుకుంటే బాగుంటుంది। ఇంకా టొమాటో సాస్ ఇంకా డార్క్ సోయా సాస్ రెడీగా ఉంచుకోవాలి। ఇప్పుడు పాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత తురుముకొని రెడీగా ఉంచుకున్న అల్లం ఇంకా వెల్లుల్లి వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకొని కట్ చేసుకొని ఉంచుకున్న క్యాప్సికం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని గరిటతో మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు 1/4 టీ స్పూన్ salt వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ ఇంకా 2 టీ స్పూన్స్ టొమాటో సాస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి। కొంచెం స్పైసీగా కావాలి అనుకున్నట్లయితే అర చెంచా వరకు కారం వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు 150 మిల్లీలీటర్ల వరకు నీటిని వేసుకొని క్యాప్సికం కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి। క్యాప్సికం కొంచెం ఉడికిన తర్వాత కార్న్ ఫ్లోర్ వాటర్ ని వేసుకోవాలి। కార్న్ ఫ్లోర్ తీసుకునేటప్పుడు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్నట్లయితే 2 లేక 3 టీ స్పూన్లు తీసుకొని కొంచెం నీటిలో కలుపుకొని వేసుకోండి। इडली मंचूरिया कोंचम ड्राई गा कावाली अनुकुन्नट्लयिते 1 टी स्पून कॉर्न फ्लोर लो कोंचम नीटिनी कलुपुकोनी दीनिलो वेसुकुंटे सरिपोतुंदी। कॉर्न फ्लोर वाटर नी वेसुकुन्न तर्वात मनकी ग्रेवी कोंचम चिक्कबडुतुंदी। अप्पुडु कट चेसुकोनि उंचुकुन्न इडली लेदंटे मिनी इडलीनी दीनिलो वेसुकोनी मिक्स चेसुकोवाली। मनम रेगुलर गा तयारु चेसुकुने इडलीलु రవ్వతో తయారు చేస్తాం కాబట్టి మనం ఎక్కువ సేపు గరిటతో కలుపుకున్నట్లయితే పొడి పొడిగా అయిపోతుంది। కానీ మనం ఈ రోజు తయారు చేసుకున్న ఇడ్లీలు మనం గ్రేవీలో ఎక్కువ సేపు ఉంచినా కానీ విడిపోకుండా ఉంటాయి। ఇడ్లీ మంచూరియాకి తయారు చేసుకున్న పిండితో మనం ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు। దోస ఊతప్పం గుంత పొంగనాలు ఇంకా ఎన్నో వెరైటీస్ అంటే పొనుకులు మనం ఏదైతే దోసల పిండితో తయారు చేసుకుంటామో అవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు। మనం ఇడ్లీ పిండితో అట్టు వేసుకున్నట్లయితే దోస టేస్ట్ రాదు। కానీ ఇలా తయారు చేసుకున్న ఇడ్లీ పిండితో మనం దోస వేసుకున్నట్లయితే మామూలుగా దోస పిండితో టేస్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది। ఇప్పుడు రెడీ అయిన ఇడ్లీ మంచూరియాని సర్వింగ్ ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే। చూసారు కదండి పర్ఫెక్ట్ గా ఇడ్లీ మంచూరియా ఎలా తయారు చేసుకోవచ్చో। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి। మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం। థాంక్యూ ఫర్ వాచింగ్। ఆంధ్ర క్వీన్।